అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము అధిక దిగుబడి ఇచ్చే టాప్ 5 మొక్కజొన్న విత్తనాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1 కావేరీ వారి కేఎంహెచ్ 8333 దీని యొక్క పంట కాలము 120 నుండి 125 రోజులుగా ఉంటుంది. ఈ రకము రెండు పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్లో అయితే ఒక ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. రబీలో అయితే ఒక ఎకరానికి 40 నుండి 50 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ రకంలో వేరుకుళ్ళు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. బెండు సన్నగా ఉండి గింజలు లావుగా ఉంటాయి. నెంబర్ 2 అడ్వాంట వారి పిఎసి 741 ఇది హైబ్రిడ్ రకము. దీని యొక్క పంట కాలము 130 నుండి 135 రోజులుగా ఉంటుంది. ఒక ఎకరానికి 30 నుండి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ రకంలో పురుగు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ రకము రబీ సీజన్ కు అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 3 ఫైనియర్ వారి పి 3302 దీని యొక్క పంట కాలము 95 నుండి 100 రోజులుగా ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 30 నుండి 38 క్వింటాళ్ళ దిగుబడి అనేది వస్తుంది. దీనిని వర్షాధారం క్రింద మరియు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. ఇది రెండు పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సాగులో వేరుకుళ్ళు మరియు పురుగు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ 4 సింజెంటా వారి NK30+ దీని యొక్క పంట కాలము 105 నుండి 110 రోజులుగా ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ళ దిగుబడి అనేది వస్తుంది. ఈ రకము వర్షాకాలానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకంలో వేరుకుళ్ళు మరియు పురుగు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ 5 ఫైనియర్ వారి పి 3401 దీని యొక్క పంట కాలము 120 నుండి 125 రోజులుగా ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 20 నుండి 25 క్వింటాళ్ళ దిగుబడి అనేది వస్తుంది. ఈ రకము రెండు పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకంలో తాలు శాతం చాలా తక్కువగా ఉంటుంది.